విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాపు కూర్మినాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తిరాజేరు మండలం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి సూచనలతో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురం అప్పారావు, సిరిపురం సురేష్, కుల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల కోసం సన్నద్ధం అవడం జరిగింది. రేపే నియోజకవర్గ కేంద్రంలో దత్తిరాజేరు మండలంలో ప్రచారం ప్రారంభించబోతున్నాం. అయితే కాంగ్రెస్తో పొత్తుకుదిరిన తర్వాత వామపక్షాలకి సిపిఎం నుంచి 8 అసెంబ్లీ 1 పార్లమెంటు, సిపిఐ నుంచి 8 అసెంబ్లీ 1 పార్లమెంటు చేయడం కోసం, పోటీ చేయడం కోసం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాల పట్ల నిరంతరం 1925 నుంచి వామపక్షాలు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారు మరియు విజయనగరం జిల్లా సరగడ రమేష్ కుమార్ డిసిసి గారు మాకు ఎంతో సహాయపడి ఎంతో కృషి చేసి మాకు మా కష్టాన్ని చూసి గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంక ముందు ఈ ఎన్నికలకి ఎంతో కృషి చేసి ముందుకు తీసుకెళ్ళి కష్టపడి మంచి ఓట్ల శాతం తీసుకొచ్చి గెలుపు గుర్రంగా పరిగెడుతూ మరి గజపతినగరం నియోజకవర్గం తరఫున తీసుకువెళ్తామని కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ పత్రికా విలేకరులకి మరియు ఎలక్ట్రికల్ మీడియాకి మా శుభవందనాలు మరియు నా తోటి సిపిఐ అప్పారావు గారికి మరియు మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ మరి ఇచ్చేసిన కారణం ఏమిటంటే రేపు మేము ఎలక్షన్